ఇదివరకు జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శుక్రవారం కోర్టుకు హాజరవుతుంటే శుక్రవారం అన్నయ్య లేకపోతే శుక్రవారం బ్యాచి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే దాదాపుగా గత పదేళ్ల నుంచి కూడా నడుస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఆ శుక్రవారం బాబుగారికి హచ్చిరాలేదు రెండు ఇష్యూసు ఎదురుదెబ్బ తగిలి క్వాష్ పిటిషన్ వేసిన దాని మీద ఇంకా అయిపోయింది కేసు కొట్టేశారు అంటూ సంబరాలకు కూడా సిద్ధమయ్యి మరొక వైపున విడుదల కాబోతున్నారు మరి కాసేపట్లో అని ప్రిపేర్ అయితే సంబరాలు బ్రేక్ అయినాయి క్వాష్ పిటిషనే బ్రేక్ అయింది క్వాష్ పిటిషన్ కొట్టివేసేయడం ఒక ఎత్తు మరొకటి సిఐడి కస్టడీకి అంటే బాబుగారిని విచారించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఐదు రోజులు పిటిషన్ వేస్తే రెండు రోజుల పాటు విచారించడానికి అనుమతించింది కోర్టు పొద్దున్న మనం మాట్లాడుకున్నాం ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రెండు రోజులే కస్టడీ ఇవ్వటం ప్లస్ ఈ నిన్న లిస్ట్లో లేనటువంటి జడ్జిమెంట్ ఇవాళ ఇవ్వడం ఈ రెండు చూసినా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు సంబరాలకని కానీ సీన్ కట్ చేస్తే క్వాష్ ఏమో క్వాష్ అయిపోయింది క్వాష్ పిటిషనే క్వాష్ అయిపోయింది రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ పాయింట్లో కీలకమైంది ఏమైంది కస్టడీ రెండు రోజులే ఎందుకు ఆపారు అంటే రిమాండ్ రెండు రోజులకి ఎందుకు ఇచ్చారంటే ఈ రెండు రోజులే కస్టడీకి ఇవ్వడం అది రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మేము విచారిస్తామని చెప్పింది సిఐడి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడకి తీసుకొచ్చి విజయవాడ నుంచి అక్కడికి తీసుకెళ్తే సరిపోతుంది అప్పుడు రెండు రోజులు వృధా అయిపోతుంది రాను పోనుని కాబట్టి అక్కడే విచారిస్తామంది చంద్రబాబు గారి తరపున ఒక న్యాయవాది అక్కడ అందుబాటు దూరంలో ఉంచాలి అక్కడే జైల్లోనే విచారిస్తారు విచారించడానికి అనుమతించింది ఐదు రోజులు అడిగితే రెండు రోజులు అనుమతించింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేయొచ్చు రెండు రోజుల తర్వాత ఎట్లాగో రిమాండ్ పొడిగించాలి ఆటోమేటిక్గా అప్పుడు పద్నాలుగు రోజులు పొడిగింపు అనేది ఉంటుంది ఈలోపుగా ఇక్కడ ప్రశ్నించడానికి ఇంకా మళ్ళీ టైం కావాలని అడిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే బాబుగారు రేపు చెప్పే సమాధానాలు అన్న దాని మీద కేసు ఆధారపడి ఉంటుంది సమాధానాలు కనుక చెప్పకపోతే ఏది గుర్తులేదు నాకు తెలియదు నా నాకు ఆ పాయింట్స్ అసలు ఐడియా లేదు లాంటిది చెప్తే గనక దాన్నే ప్రాతిపదికగా తీసుకుని ఆ మరికొన్ని రోజుల పాటు విచారణకి అవకాశం కోరేటువంటి పరిస్థితి ఉంటుంది